నమో నారాయణాయ. నమస్తే, నేను నాగశ్రీ. మేము ఒరిస్సా ట్రిప్కి వెళ్ళి అక్కడి నుంచి నేను షూట్ చేసుకొచ్చినవన్నీ కూడా వీడియో రూపంలో అందిస్తూ వస్తున్నానండి. అంటే నెక్స్ట్ ఎవరైనా వెళ్ళినప్పుడు ఒక ఐడియా కోసం వివరంగా ఇస్తే బాగుంటుందనేది నా ఆలోచన. అందులో భాగంగా శక్తిపీఠం బిరిజాదేవికి సంబంధించిన ఆలయ విశేషాలను అందజేశాను. ఆ తర్వాత చిలికా సరస్సు, చిలికా లేక్ తప్పకుండా చూసి తీరాలండి. చాలా అద్భుతమైన ప్రదేశం అది. దాని గురించి కూడా నేను వీడియో రూపంలో అందజేశాను. ఎంతోమందికి నచ్చింది. పర్సనల్గా నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు కూడా, చాలా బాగుంది, ఇటువంటి వీడియోలు ఎక్కువగా ఇవ్వండి అన్నారు. కాకపోతే నాకు శారీస్ వీడియోలకు దక్కిన ఆదరణ ఇటువంటి వాటికి అంతగా ఉండటం లేదు. దాంతో నాకు ఆసక్తి అనేది తగ్గుతోంది. చీరల వీడియోలు ఎలా సపోర్ట్ చేస్తారో, ఇలాంటివి అందించినప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. అంటే నేను ఒక్కదాన్ని ఏదో వెళ్ళాను అని నా గురించి నేను ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఎవరైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా అన్నీ కూడా, అంటే ఫ్లైటా ట్రైనా అలా అన్ని వివరంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఇక ఒరిస్సా ట్రిప్కి సంబంధించి బిరిజాదేవి శక్తిపీఠం గురించి నేను ఒక వీడియో ఇచ్చాను. ఆ తర్వాత చిలికా సరస్సు గురించి కూడా ఇచ్చాను. ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం గురించి ఈ వీడియోలో అందిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇది పూరి సిటీ. మొత్తం అంతా కూడా సముద్రపు ఒడ్డునే ఉంటుందండి. ఎంత దూరం ప్రయాణించినా కూడా సముద్రం మనకి కనిపిస్తూనే ఉంటుంది. చాలా వరకు కూడా సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా సముద్రం కనిపిస్తోంది కదా. ఇవన్నీ కూడా రకరకాల బీచ్లు. కొన్నిటికి ఏంటంటే టికెట్స్ లాంటివి కూడా ఉంటాయి. అవి అయితే చాలా నీట్గా ఉంటాయి, ఎక్కడా కూడా అపరిశుభ్రంగా ఉండదు. 50 రూపీస్ అనుకుంటా ఫర్ హెడ్కి. 3 అవర్స్ వరకు కూడా మనం ఆ బీచ్లో ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీ. మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు, సముద్ర స్నానం చేయొచ్చు. ఇక్కడైతే కెరటాలు పెద్దగా లేవు, మామూలుగా ఫ్లాట్గా అలా వస్తున్నాయి తప్ప ఎక్కడ పెద్ద డేంజర్గా ఉన్నట్టుగా ఏమీ లేదు. ఇక రైట్ సైడ్ అయితే హోటల్స్ ఉంటాయి. సీ వ్యూలో కావాలనుకున్నా కూడా మీకు దొరుకుతాయి. ఒకవేళ ట్రైన్కి మీరు డైరెక్ట్ వచ్చేస్తే, ఒకవేళ ఏ ట్రావెల్ ద్వారా కాకుండా యాత్రాబస్సుల ద్వారా కాకుండా మీకు మీరే వస్తే బీచ్ దగ్గరే ఉన్న హోటల్స్లో చక్కగా మీరు స్టే చేయొచ్చు. అలాగే ఫుడ్కి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. నేను గమనించిన దాన్ని బట్టి చూస్తే కర్డ్ రైస్ అయినా సరే లెమన్ రైస్ చక్కగా దొరుకుతుంది, జీరా రైస్, దాల్ కూడా దొరుకుతుంది. ఇక తర్వాత రోటీలు కర్రీస్ ఇవన్నీ మామూలే అనుకోండి. అయితే ఏది స్పైసీగా లేదు, చాలా కమ్మగా సాఫ్ట్గా ఉంది. భోజనం అంతా కూడా చాలా బాగుంది. ఎక్కడా కూడా మాకు ఇబ్బంది రాలేదు. మేము స్టే చేసిన, అంటే ట్రావెల్ వాళ్ళు మాకు ఇచ్చిన, మేము బుక్ చేసిన ట్రావెల్ వాళ్ళు మాకు ఇచ్చిన హోటల్ ఏంటంటే సింపుల్గా ఉంది, మామూలుగా ఒక అపార్ట్మెంట్లా ఉంది, బాగానే ఉంది. బ్రేక్ఫాస్ట్ అనేది ఇప్పుడు కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు కాబట్టి ఇంకా అందులో కూడా మనకి పూరి ఇడ్లీ అలాంటివి, ఇడ్లీ పెట్టలేదు సారీ, పూరి కొద్దిగా ఉప్మా అటువంటివి పెట్టారు, ఫ్రూట్స్ అలాగా. కొంచెం ఫుడ్కి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే ఇడ్లీ దోశ అలాంటివి ఎక్కడా దొరకలేదు. అంటే అటువైపు ఉన్నాయేమో తెలియదు, కానీ మేమున్న వైపు అయితే ఏమీ లేవు. మేము చేరుకునేసరికి సాయంత్రం 4 అయింది. అయితే ఏంటంటే ఆ రోజే జగన్నాథుడి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పారు. అందుకే ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్వామి దర్శనానికి బయలుదేరాం.
ఇక జగన్నాథ రథయాత్రలో మూడు రథాలు బయలుదేరతాయని చెప్పాను కదండి. తన చెల్లెలు అన్నగారితోటి జగన్నాథ స్వామి రథంలో చక్కగా భక్తులకు దర్శనం ఇవ్వడానికి వస్తారు. అయితే ఆ రథం అంతా కూడా 4,000 మంది భక్తులు లాగడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీ గుండీచామాత టెంపుల్కి తీసుకుని వెళ్తారు. ఆ ఆలయంలో స్వామివారిని ఉంచడం జరుగుతుంది. ఇక ఈ గుండీచా ఆలయానికి సంబంధించి కూడా చాలా విశేషాలు ఉన్నాయండి. ఇక్కడ ఈ ముగ్గురిని కూడా, అంటే జగన్నాథ్, బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను తీసుకొచ్చి గుండీచా మందిరంలో ఉంచుతారు. ఇక ఈ గుండీచా అమ్మవారి ఆలయాన్ని ఏంటంటే, ఆ రథయాత్ర జరిగినప్పుడు తప్పితే మిగతా సమయాల్లో ఎవరిని భక్తుల్ని రానివ్వరు. కనీసం మనం తొంగి చూసే అవకాశం కూడా ఇవ్వరు, తలుపు వేసేస్తారు. మళ్ళీ రథయాత్ర సమయంలోనే మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళే అవకాశం దక్కుతుంది. ఇక తర్వాత మిగతా సంవత్సరం అంతా కూడా మొత్తం ఆలయం మూసేసే ఉంటుంది. పూరి జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ శుద్ధ విధి నుండి నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరంలో జూన్ లేదా జూలై నెలలో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాల్ని పూరి వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. 7 అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు కూడా ఉంటాయి. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలివస్తారు. చెప్పారు కదండి, దాదాపు 4,000 మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఆ రథయాత్ర చూడడానికి పెట్టి పుట్టాలండి. అదృష్టం ఉంటే అక్కడికి వెళ్తాను, లేదంటే ఇప్పుడు మనకి సామాజిక మాధ్యమాల ద్వారా, అంటే టీవీల ద్వారా కూడా రథయాత్రని వీక్షించే అవకాశం దక్కుతోంది. రథయాత్ర జరిగినప్పుడు నేను డివోషనల్ ఛానల్లో ఒక వీడియో ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా స్పెషల్ ఏంటంటే, ఈ రథాన్ని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు.